గోదావరిలో పుణ్యస్నానం ఆచరిస్తే పుణ్యం ఏమో కానీ కొత్త రోగాలు కొని తెచ్చుకునే పరిస్థితి నెలకొంది ఒడ్డు ఒడ్డునుండే మున్సిపాలిటీలు వెచ్చలు డ్రైనేజీ తీసుకొచ్చి గోదావరిలో పడేస్తున్నాయి గోదావరి చుట్టూ ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లు జంతు కలేబరాలే దర్శనమిస్తున్నాయి కేంద్ర సర్కార్ ప్రతిసారి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు నిధులు కేటాయిస్తోంది కానీ ఆ నిధులు ఎక్కడికి పోతున్నాయి ఎవరి ఖాతాల్లోకి వెళుతున్నాయి సీవరేజ్ ప్లాంట్లు లేకపోవడంతో ఆదిలాబాద్లో గోదావరి నది రోజురోజుకు విషతుల్యమైపోతోంది విషతుల్య గోదావరిపై ప్రైమ్ నైన్ ప్రత్యేక కథనం ఇక్కడ మీరు చూస్తున్నది డంప్యాడ్ కాదు పక్కనే వివిధ రంగులో కనిపిస్తున్న నీరు మురికి కాలువలది కాదు సాక్షాత్తు మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వర్లో పుట్టి మంచిర్యాల జిల్లా మీదుగా ప్రవహిస్తున్న గోదావరి నదే ఇది జీవన కాలుష్యంతో నిందిపోతోంది బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి సమీపంలో చారిత్రక ఆధ్యాత్మిక ప్రదేశాలు సింగరేణి బొగ్గు గనులు కాగితం సిమెంట్ సిరామిక్ పరిశ్రమలు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు అధిక సాంద్రత కలిగిన పలు పట్టణాలున్నాయి ఇవన్నీ నది జలాల కాలుష్యానికి కారణమవుతున్నాయి నదీ తీర ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న బాసర ధర్మపురి కోటిలింగాల మంథని కాళేశ్వరం భద్రాచలం తదితర పుణ్యక్షేత్రాలను దర్శించే లక్షలాది భక్తులు పారేసే వస్తువులే కాలుష్యానికి కారణమవుతున్నాయి ఈ పుణ్యక్షేత్రాలన్నీ ప్రస్తుతం కలుషిత నీతితో కంపుకొడుతున్నాయి ఆ నీతిలో స్నానం చేయలేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు అలాగే గోదావరి నదికి ఇరువైపుల విస్తరించి ఉన్న ధర్మపురి లక్సెటిపేట మంచిర్యాల గోదావరి గోదావరిఖని మంథని తదితర పట్టణాలకు సంబంధించి డ్రైనేజీ కాలువలను ఎలాంటి శుద్ధి చేయకుండానే నది ప్రవాహంలోకి వదిలిపెడుతున్నారు కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్రాజెక్టు కింద కోట్లాది రూపాయలు వెచ్చించింది ఇందులో భాగంగానే బాసరా మంచిర్యాల గోదావరిఖనిలోని రామగుండం మల్కాపూర్ సుందిల్లా భద్రాచలంలోని గోదావరి నది ఒడ్డున సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను నిర్మించింది కొంతకాలం ఈ ప్లాంట్లు బాగానే పనిచేశాయి ఖర్చు పెరిగిపోవడంతో ఆయా ప్రాంతాల్లో మున్సిపాలిటీలు ఎస్టీపీల నిర్వహణను గాలికొదలేశాయి దీంతో కాలుష్య జలాలు నేరుగా గోదావరిలోకి చేరుతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇటీవల కాలంలో గోదావరిపై భారీ బ్యారేజీ కట్టి ఎక్కడికక్కడ నీటి నిల్వ చేస్తున్నారు

వాటర్ ఫ్రెష్ అవుతుండే శుద్ధి ఎప్పటికప్పుడు శుద్ధి అవుతూ ఫ్రెష్ వాటర్ నిలబడుతుండే ఇసుకలా క్లీన్ అవుతుండే కానీ వల్ల ఇసుక కూడా ఎక్కడ నీళ్ళ కింద ఆగిపోయి నీళ్లు సాగినట్ అయ్యి చాలా విషతుల్యమైనటువంటి ప్రమాదకరమైనటువంటి నీళ్లు ఇవాళ స్టాగ్నేట్ అవుతూ ఉన్నాయి గోదావరిని శుద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు గతంలో నీరు లేక ఎడారిని తలిపించే గోదావరి నది ఇప్పుడు కాళేశ్వరం ప్రాణహిత నీటిని అన్నారం పంప్ హౌస్ ద్వారా సుందీర్ల బ్యారేజ్లోకి రివర్స్ పంపింగ్ ద్వారా ఎత్తిపోస్తూ ఉండడంతో గోదారమ్మ జలకళను సంతరించుకుంది దీంతో భక్తులు భారీగా వస్తున్నారు ఒకప్పుడు రూపాయి నాణం వేస్తే స్పష్టంగా కనిపించే గోదావరి ప్రస్తుతం మురికి నీటికి కేరఫ్ గా మారింది దీనికి ప్రధాన కారణం మంచిర్యాల మున్సిపాలిటీ దంప్ను మొత్తం తీసుకొచ్చి నది ఒడ్డున వేయడమే గోదావరి నదిలో ప్రమాదకరమైన కోలిఫామ్ బ్యాక్టీరియా ఉండడంతో నీళ్లు విషతుల్యంగా మారాయి నీరంతా ఆకుపచ్చ రంగులోకి మారి నల్లని రంగుతో నురుగలు గక్కుతూ నానా వ్యర్థాలతో దుర్వాసన వెదజల్లుతోంది దక్షిణ దక్షిణగంగ ప్రసిద్ధి చెందిన మన గోదావరి నది ఇది సాగునీటి తాగునీటి అవసరాలు కాకుండా పుణ్య తీర్థాలకు కూడా ఇది ప్రసిద్ధి చెందింది అలాంటి గోదావరి నదిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అపవిత్రం జరుగుతోంది ప్రముఖ బాసర పుణ్యక్షేత్రమైనటువంటి బాసరలో డిస్లరీసీ ఏర్పాటు జరిగి అవి వాటి వ్యర్థాలను స్టోర్ చేస్తూ వరద సమయంలో అవి ఈ గోదావరి నీటిని కలుషితం చేయడం జరుగుతుంది గోదావరి నీటికి వేరదం వదిలి ఆ ఆ వి ఆ దిశగా యంత్రాంగం కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూసి చూడట్లు వ్యవహరిస్తుంది అదే విధంగా మున్సిపాలిటీలలో వేరదలను కూడా గోదావరికి వదలడం జరుగుతుంది ఆసర వద్ద పయనీర్ లిక్కర్ ఫ్యాక్టరీ సంవత్సరం పొడవున వ్యర్థాలను స్టోరేజ్ చేసి అధిక వర్షాలు పడ్డ సమయంలో ఒక్కసారిగా విషతుల్యాలను వదులుతోంది అలాగే మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో విస్తరించి ఉన్న ఓపెన్ కాస్ట్ బొగ్గు బావులతో పాటు ఎన్టీపీసీ ఎస్టీపీసీ సిరామిక్స్ తదితర పరిశ్రమల వ్యర్థాలను ఇష్టానుసారంగా నదిలో కలుపుతున్నాయి వాటి నుంచి వచ్చే దస్ట్ వ్యర్థాలకు గోదావరి నిలయమవుతోంది దీంతో గోదావరి నీటిని మనుషులు కాదు కదా కనీసం జంతువులు కూడా తాగని విధంగా తయారయ్యి మంచిర్యాల జిల్లా కేంద్రంలో శ్మశాన వాతిక లేకపోవడంతో ఇక్కడే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు గోదావరి పూర్తి స్థాయిలో నిండి ఉండడంతో చివరికి అస్థికలు కూడా నదిలోనే కలుస్తున్నాయి గోదావరిలోకి మురికి నీటిని కలపకుండా జలశుద్ధి ప్లాంట్స్ ను ఏర్పాటు చేయడానికి కేంద్రం నిధులు కేటాయిస్తోంది కానీ ఆ నిధులను రాష్ట్ర సర్కార్ దుర్వినియోగం చేస్తోంది గోదావరి నీటిని దాదాపు ఆరు జిల్లాల్లోని కోల్డ్బెల్ట్ ప్రాంతంలో సరఫరా చేస్తున్నారు ఒకప్పుడు గోదావరి జీవనదిగా పారుతూ ఉండడంతో ఇబ్బందులు తక్కువగా ఉండేది కానీ ఇప్పుడు నీటి చేయడంతో గోదావరి నీరు మొత్తం విషంలా మారుతోంది బాసర మొదలు భద్రాచలం వరకు ఈ నీటిలో నైట్రోజన్ సల్ఫర్ లెడ్ కార్బన్ మొనాక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ విష వాయులున్నాయని ఈ నీరు తాగడానికి కాదు కనీసం స్నానం చేయడానికి కూడా పరికిరాదని పర్యావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు ఈ నీటిని తాగిన వారు శ్వాస ఊపిరితిత్తులు గుండె జబ్బులతో ఆసుపత్రుల నదిని దేవతల కొలిచే మనం ఇంత ఘోరమైన విషతుల్యంగా మార్చడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పర్యావరణ నిపుణులు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో గంగా వాటరు ఇంతకు ముందు ఒక ఇరవై సంవత్సరాల కింద వాటర్ తాగిన వాళ్ళు వంద సంవత్సరాల దాకా బతికేది ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన సంధి ఎక్కడ కూడా డ్యామేజ్ ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇవన్నీ కట్టడంతో పది రోజులు బతికేటోళ్ళు కూడా ఐదు రోజులు బతికే లేదు ఇప్పుడు కేసీఆర్ చేయబట్టి అందరికీ రోగాలు చేతులు పడిపోడు కాలు పడిపోకట అవే నీళ్ళు మున్సిపాలిటీకి ఇచ్చి వాడు ఫిల్టర్ చేయకుండా ఇట్లా చేస్తున్నారు కాబట్టి ప్రతి ఇంటింటికి ఫిల్టర్ కొనుక్కొని నీళ్లు తాగుతారు ఆ పరిస్థితికి ఆ పరిస్థితికి తెలంగాణ కేసీఆర్ తెచ్చిండు ఒకవేళ ఇట్లా కేసీఆర్ ఎలక్షన్ల వరకు ఆ పని చేయకపోతే బీజేపీ ప్రభుత్వం వస్తుంది రేపు లక్షల కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నీతిని గోదారమ్మ ఒడిలోకి పంపడమే కాదు ప్రాణహిత నీటిని విషతుల్యం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వానిది భక్తులతో పాటు సాగు తాగునీటి అవసరాల కోసం ఉపయోగించే జనాల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాటు చేసి నదిని కాపాడాలని కోరుతున్నారు పర్యావరణవేత్తలు గోదావరిపై ఏమాత్రం ఏమరుపాతు వహించినా నది పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉంది ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొని నదిని శుద్ధి చెయ్యాలని కోరుతున్నారు పర్యావరణ ప్రేమికులు